अंदर की नमस्कार बोपाल रेस्ट गोप कार्यक्रम की गत आर संवस श्रीक चुटी सिम पश्रम अंदर टेलीफोन नंबर कावचु चुनाव लेदा वारी छायाचिवच्छ डरक्टरी प्रचुरी सिनेमा परिश्रम को बहुमति अच्छे विनूत्नमेंट कार्याचरण तो मुझे पोता साधारण नूतन संवसरा डैरी वस्ताई प्रभुत्व में डैरेक्टरी उठाई एंकंटे प्रभुत्वे चारा मंदी सचिव सचिवालय में उठाने कार्यदर्शु प्रभुत्व यंत्रांगं अंदर की संबंधी टेलीफोन नंबर चिरनाम अत्यवसर अदे सिनेमा रंगे सर की प्रतिरोजू मनल आह्लाद भरत उचेट सिनेमा परिश्रम ताराधन गुरी को कष्टपड़ते नंबर दुरकता है का कैमरा मैन गुरी लाइन मैन गुरी आधाने पात्र वैसे पात्रदार रंग में वीद कंटे वर वनक उतर वनक उ पनचे एंतमी मन दृष्टि की राने वाले वार अवसर और डैरेक्टर लेकिन अब विजय कुमार गारे वे डैरेक्टर डैरेक्टर नचिपत का लाइट मैन लेकते मेकअप मैन लेकते और कैमरा मैन लेकिन बुलेतेर लेर ले अला वाल चिरनामा मोबाइल नंबर टेलीफोन नंबर दूर्ची मन अर अच्छेट मंच प्रयोग तूचा तपक संवस तो आर संवसाल बोपल विष्णु वारी हृदयपूर्वक नैन शुभाकांक्ष मरपे कलातीतमें रेड स्टार सुपुत्रुडैनटुवंटि मादाल रविगारु डाक्टर मादाल रविगारु अद्भुतमैन वक्त आ विधंगाने विजय कुमार गारु इंत स्मार्ट गा इंत मुंदे यांकर अन्नट्टुगा मंचि अवकाशालु वस्ते सिनेमा रंगंलो पनि चेसेटटुवंटि वाडिगा कनिपिस्ता उन्नाडु पुट्टिवाडैन महा गट्टिवाडैनटुवंटि मा विजय कुमार गारु त्रिवेणि गुरिंचि मीकु चेप्पनि अवसरमे लेदु नटनकु प्रतिरूपं पुस्तक चूस्ते इवाह सामज में दिव्यवाणि गारी मरचिपोट पैस्थि अला महानटी अशोक कुमार गार कोट शंकर राव गार इन चपेकते आम कराट कराट पे नामेटे कराट लक्ष्मी गार कराट कल्याण गार आधा हास्या अद्भुत पंजे आलस्य वैसे गौतम राज गार అద్భుతమైనటువంటి సినీ సంగీత దర్శకుడు ఆనాడు గులాబీ పాటలను గుబాలించినటువంటి మా శశిప్రీతం గారు ఇలా చెప్తా పోతా ఉంటే ఇవాల న్యూస్ ఛానల్స్ లో అద్భుతమైనటువంటి వాళ్ళని ఏమంటారు గురుగారు పొలిటికల్ సటైర్స్ ని పండించినటువంటి కిషోర్ గారు ఈ విధంగా చెప్తూ పోతా ఉంటే అతిరత మహారాజులు ఇక్కడందరూ కూడా వచ్చారు ఏదేమైనా బొప్పన విష్ణు చేస్తున్నటువంటి దాన్ని ఒక సహృదయంతో మన్నిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి అంజయ్ గారు గానివండి విజయ్ కుమార్ గారు గానివండి ఇంకా చాలా మంది పెద్దలు ఇది కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది పరిశ్రమ పెరిగింది సమస్యలు పెరిగాయి ప్రదేశం ఎంత విస్తృతంగా ముందుకు పోతా ఉంటే ఇవాల టెలిఫోన్ మనకు మొబైల్ వచ్చినా వాట్సాప్ వచ్చినా ట్విట్టర్ ఉన్నా ఫేస్బుక్ ఉన్నా అది ఎవరితో ఎవరు ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అలాంటి నేపథ్యంలో ఇవాల సినిమా రంగంలోకి వచ్చినటువంటి ఎంతో మందిని ఆదుకోవడానికి ఒక సమగ్రమైనటువంటి కర దీపికగా ఉపయోగపడేటటువంటి ఇవాల బొప్పన విష్ణు తీసుకొచ్చినటువంటి ఫిల్మ్ డైరెక్టర్ అనేటువంటి విషయాన్ని నేను సవినయంగా మనవి చేస్తూ ఇదందరం ఆశీర్వదించాలి ఇంకా విస్తృత స్థాయిలో రావాలి రానున్నటువంటి రోజుల్లో విష్ణు గారు మీరు వచ్చే సంవత్సరం నాటికి చిరునామాలు కూడా ఇవ్వండి మీరు ఖచ్చితంగా వారి నంబర్స్ ఇస్తా ఉన్నారు
చిత్రాలు చిరునామా ఇస్తే ఒకసారి మొబైల్ నంబర్ ఫోన్ నంబర్ కలవకుండా ఆయన నేరుగా ఇంటికి వెళ్లి తీసుకొచ్చుకుంటారు ఈ నటులను కాపాడకపోతే ఈ పరిశ్రమను కాపాడకపోతే రానున్నటువంటి రోజుల్లో ఇబ్బంది వస్తుంది ఇవాల సమాజం ఇంత ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం వెండితెర బుల్లితెర ఇవాల సీరియల్స్ గనుక ఒక్కసారి మానేస్తే సమాజం ఎంత అతలకుతలవుతుందో నేను చెప్పాల్సిన అవసరమే లేదు అందుకని సీరియల్స్ను సీరియల్స్ లో గొప్పగా నటిస్తూ సినిమాను తలదన్నే విధంగా వస్తూ ఉన్నాయి ఇవాల 15 నిమిషాలు 20 నిమిషాలు వచ్చిన తర్వాత కరెక్ట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి దాన్ని రేపటికి వాయిదా వేస్తారు మళ్ళీ రేపటి కోసం మనం ఎదురు చూడడం అంటే దీని కారణం నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇవాల ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నటువంటి వాళ్ళకు మన ఉల్లాసం సమాజం ముందుకు పోవాలంటే సమాజం గొప్పగా వర్ధిల్లాలంటే సమాజంలో ఆహ్లాదం కావాలి మానసిక వికాసం జరగాలంటే వారికి నచ్చినటువంటి దాంట్లో తన్మయత్వం చెందేటటువంటి అవకాశం రావాలి అది కేవలం సినిమా ద్వారా మాత్రమే అది కేవలం టీవీ సీరియల్ ద్వారా మాత్రమే వస్తుందనేటువంటిది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం ఇలాంటి సందర్భంలో గొప్ప చిత్రాలతో పాటు గొప్ప సంగీతంతో పాటు కథలు మాటలు డైలాగులు ఆ విధంగా మూలకథ ఏదైనా పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రాకపోతే దాంట్లో పస ఉండదు ఈ విధంగా ఇవాళ సినిమా మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు కనిపించకుండా ఎంతో మంది పని చేస్తే అది సినిమాగా రూపకల్పన జరుగుతుంది అది బాహుబలి కావచ్చు త్రిపుల్ ఆర్ కావచ్చు లేకపోతే మా పెళ్లి పుస్తకం కావచ్చు ఎవరైనా అందులో వెనక ఉండి పనిచేసినటువంటి వాళ్ళందరి యొక్క చిరునామాలు వచ్చి చిత్రపటాలు నెంబర్లు ఇవ్వడం అనేటువంటిది అది చాలా ఉపయోగపడేటటువంటి కార్యక్రమము ఇది ఎంతో చిత్తశుద్ధి ఇవాళ రంగ పరిశ్రమ మీద ఒక అంకితభావం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు నాకెందుకులే నేను ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి కదా నేను కూడా అలాంటి తోటి చూసుకుంటే సరిపోతుందని చెప్పి బొప్పన విష్ణు అనుకుంటే ఇవాళ ఇంత తూచా తప్పకుండా 6వ సంవత్సరం కూడా డైరెక్టరీ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బొప్పన విష్ణు గారిని అభినందిస్తూ దినదిన ప్రవర్తమానంగా మీరు గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు జై హింద్ జై భారత్ వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ సినీ నటులు టీవీ నటులు పాత్రికేయ మిత్రులు కళాకారులు ఇక్కడికి వచ్చేసిన గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు స్పాన్సర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చదువుకు చదువుకు చదువుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా రాజకీయం రాజకీయం మనకెందుకురా న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా మరి ఈ సినిమాలు ఈ టీవీలు ఈ డైరీలు మనకెందుకురా ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా నేను బొప్పయ్య విష్ణు గారు డైరీ వేస్తున్నారను లేక వేరే కార్యక్రమం చేస్తున్నారనో రాలేదు కళాకారులు అనే వాళ్ళకి ఇండస్ట్రీలో సినిమా కళాకారులు అనే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం వాళ్ళని ప్రోత్సహించటం అలాగే టీవీ అవార్డ్స్ టీవీలో యాక్టర్లందరినీ ప్రోత్సహించటం అలాగే ప్రతి కళాకారుడి గురించి ఒక డైరీలో వారి చిరునామాను వేసి వారి పేరు వారి నెంబర్ని వేయటం ఇది డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి విబి ఎంటర్టైన్మెంట్స్ వారు బొప్పన విష్ణు గారు చేస్తున్న సహాయమే దీనికి సహకారం తప్పనిసరిగా తెలపకుండా నేను ఉండలేను అందుకని తప్పనిసరిగా రావటం జరిగింది గత 6 ఏళ్లుగా టీవీ అవార్డ్స్ పేరుతో ఎందరో కళాకారుల్ని సన్మానించడమే కాకుండా కళ కళ కోసం కాదు కళ కాసుల కోసం కాదు కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ప్రతి టీవీ అవార్డ్స్లో ప్రతి వెండితెర ఫిల్మ్ అవార్డ్స్లో వికలాంగులకు చాలా బేదరికంలో ఉన్న చాలామంది ఆర్టిస్టులకి ఎందుకంటే ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను చాలామంది మన అశోక్ కుమార్ గారు గౌతమ్ రాజు గారు మన కరేట కళ్యాణి గారు ఎందరో ఇక్కడ అసోసియేషన్లో సభ్యులు ఉన్నారు అదే ఆఫీస్ బేరర్స్ ఉన్నాం మేమందరి
ఇవాళ ఎందరో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొన్ని వందల మంది పాపం సినిమాలు లేక ఎందుకు కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ పాన్ ఇండియా సినిమాలు వచ్చేసి తెలుగు సినిమాలో తెలుగు యాక్టర్లు తెలుగు నటీనటులు ఎక్కడ ఉన్నారు అని వెతుక్కోవాల్సిన టైం కూడా వచ్చేసింది. అందుకని మీరు టీవీ రంగానికి ఈ సినిమా రంగానికి మీ అవార్డుల ద్వారా వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా అందరూ బీదరికంలో ఉన్న ప్రతి నటీనటులకు సహాయం చేయటం మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే ప్రతి పేద కళాకారుడికి సహాయపడాలని, ఎందుకంటే తన ఫుడ్ తాను తింటాం ప్రకృతి, ఎదుటివాడి ఫుడ్ లాక్కొని తింటాం వికృతి, సాటివాడితో పంచుకొని తింటాం సంస్కృతి. ఆ సంస్కృతిని మీ విబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని, వచ్చిన మహామహులందరికీ స్పాన్సర్స్ అందరికీ, అలాగే మీరు క్లిప్పులు వరుసగా వేస్తుంటే నిజంగా మేము మాట్లాడుకున్నాం ఇంకెన్ని క్లిప్పులు చూడాలా అని. కానీ వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళు ఇప్పుడు మీతో వచ్చి ఇంత సమయంలో వాళ్ళు చాలా వ్యాపారాలు చేయగలరు. ఇంత సమయాన్ని మీకు కేటాయించి మీకు సహకరించినందుకు స్పాన్సర్స్ అందరికీ మీకున్న సామాజిక చైతన్యాన్ని అభినందిస్తూ మీకు కూడా మా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ, నా తోటి కళాకారులందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు నిజంగా చాలా సంతోషం. ఒక రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి వచ్చిన మీరందరూ, విజయ దేవరకొండ, సో విజయ్ గారు, అంజయ్య గారు, నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు నేను మా తమ్ముడు విష్ణు గారు నాకు కాల్ చేసినప్పుడు నాకు ఒక్క మాట నాకు హృదయానికి తాకింది, ఏంటి డైరీ ఎందుకు పర్పస్ ఏంటి అన్నప్పుడు, చాలామంది వెనకబడిపోయిన కళాకారుల్ని మళ్ళీ తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నామని. నిజంగా అది చాలా గొప్ప విషయం అండి. కళాకారులు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఇంకొక కళాకారుని బయటికి తీసుకురొచ్చి మనకున్న విలువను పోగొట్టుకోవటం చాలా సందర్భాల్లో చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ మనందరం మిమిక్రీ చూసాం. ఒక్క మనిషి జగన్మోహన్ రెడ్డి గారిలాగా, వాళ్ళ నాన్నగారులాగా, చంద్రబాబు గారిలాగా, కేఏ పాల్ లాగా, దాంట్లోనికి పరకాయ ప్రవేశం చేయటము అంటే అది మామూలు విషయం కాదండి. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప గృహాలు కట్టుకొని కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రౌడ్గా తీసుకెళ్ళి చూపిస్తారు. ఏంటండి ఏం చూపిస్తారు? మా హోమ్ థియేటర్, మా చైర్స్ చూడండి, ఫలానా చోట ఇంత కాస్ట్లీ అంటారు, అదన్నీ కూడా మనల్ని చూడటానికే. సో కళాకారులు చనిపోయినా కూడా మనం అందరి హృదయాల్లో ఎప్పుడూ బ్రతికుంటాం. ఒకరినొకరు గౌరవించుకుందాం, మన తెలుగు ఇండస్ట్రీని మనం బ్రతికించుకుందాం. నిజంగా మా తమ్ముడు విష్ణుని దేవుడు ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదిగి మంచి ఉన్నత స్థాయికి తీసుకురావాలని మా స్పాన్సర్స్ అందరూ కూడా మా తమ్ముడిని ఎంకరేజ్ చేసి, మా కళాకారులకు కూడా మీరు ఒక దృష్టి పెట్టి, నిజంగా అండి మా గుండెల్లో ఎంత బాధ ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, ఎంత వేదనలు ఉన్నా కెమెరా ముందుకు వచ్చి మేము అలా పండిస్తాము అని అంటే బాధలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అది మీరు గుర్తించాలని, వెనకబడిన కళాకారులని, మంచి ఆర్టిస్టులందరినీ కూడా మళ్ళా మనం తెచ్చుకొని, ఒక ఈ కరోనా తర్వాత అందరూ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. అండ్ టు బి ఫ్రాంక్, ఓపెన్గా మాలో ఉన్న గొడవలు చూస్తే మనం ఎటు వెళ్ళిపోతున్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. సో ఇది ఒక శుభ నాందిగా తీసుకోవాలని. మే గాడ్ బ్లెస్ యూ నాన్న విష్ణు అండ్ బోత్ మీ వైఫ్ కూడా. బిహైండ్ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఉమెన్ అనే విధంగా వచ్చిన దగ్గర నుంచి తన కళలో తాపత్రయం, ఆ టెన్షన్ చూస్తున్నానమ్మా. మే గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. అండ్ మన కృష్ణమోహన్ గారికి, అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్. మీరు ఇంత గొప్ప పని చేస్తున్నారు, మీ చేతి పనులన్నీ ఇంటిని కూడా దేవుడు ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు చూసారు మరి ప్రజెంట్ బీబీకే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ ఆర్గనైజేషన్ మరి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసింది 9వ సంవత్సరంలో. అదే డిసెంబర్ నెలలో పుట్టింది. మరి అదే డిసెంబర్ నెలలో ఆల్రెడీ విబి ఎంటర్ప్రైజెస్ మరి విష్ణు గారు ఆల్రెడీ ఆ పులితెర అవార్డ్స్ అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలోనే పెడతా ఉంటారు.
सो मर आ रोज इंदाक चपार चाल मंद मित्र स्पासर्स देवू गोपवा सो स्पासर्स उन्नको वीबी एंटरप्रेस इपड़ूतने मर रेप बिल्लीदार अवार्डस मर हईदराबाद नगर में इन कोई वेल मंद समय मर बिल्लीदार अवार्डस जैसे दाखी विजन वीबीके हाउसिंग टाइटल स्पॉन्सर का उन्नी लक्ष सर खर्चपे मरी बिल्लीदार वीबी एंटरप्राइजेस एदो मरी पोपल विष्णु गारी मरंत पेर प्रख्याल विधा विजन वीबीके हाउसिंग मुंटी अंत यहमात्र सदेह इतना मंदिर प्रसिंग मैं विष्णुगार चूसक मरी मन मी अंदर तेजे मैं कृष्ण मोहन गारोजु आये एंत बिजी शेड्यूलपी मरी कैबिनेट हदा उ विष्णुगार पेवगाने इकड़क विचे मरी इला अदृष्टा मरी मिस्टर मरी शशिबाल अलगे मरी क्रांति अक् इधर डयास मेद की रावाली वारिदर मरी एंत सहकारी इलांट महानुभा वेद की तस्कोचि इन वंद मंद सार अगे प्रतीट चपे प्रती वर्ड निजा एंत इलवई इतना चूस मरक्ष क्षण में इतना मंद पे गुर्तक प्रती आप्याय पलकें गौरव वार्ड्यूटे मामूल विषय का मरी राजकीय मरी सार इंका एंत उन्नतम स्थाई मरी एनो अतिरोह अतिरोह मरी त्वर सार मंत्री कावाल मैं मनस्फूर्ति को विजय देवड़ चिंता कार्यक्रम इंत अद्भुत जरगटा की विजय लाट वाल पवित्र हस्ताले कारण एंतमंदी भूदान निगर्वी इकड़ अंदर मुझे सर्वसाधारण ना विजय वामन अवतार भगवंत अवतार निजंगा मनसुन्न प्रति अत की तम कर्ता ध्वन तो सारी प्रशंसा को थैंक यू वेरी मच इंत सत्संकल तस्कोच डैरी नागार अंकित चाल सतोष का उदी चाल चाल हापी गई चाल बेस प्रोग्रम अंत मोतम स्टार्टी मतलब कुछ चूसान थैंक यू वेरी मच दाटो मुख्य कार्यक्रम की विजय गार जीएल विजय कुमार गार एवी इनफ्रा खान अधिने अला अदे विधा वीवीके हाउसिंग इंडिया प्राइवेट लिमिटेड विजय कुमार गार इधर विजय मादी विजय पेरी एदो विजय अने दीद ओके सतोष हापी अदे विधा पारिजात होम सिटी अंजय गार ट्रिपल वि अलग पारिजात अंजय गार पारिजात होम्स अंडी वो सहकार अच्छा अदे विधा सुवर्ण भूमि स्पेस विजन ग्रूप अदे विधा कार सर कारो मेन मन आर्टिस्ट अंदर की गुड़ अंदर की कार लेने लेर डेंटिंग यानी पेंटिंग यानी एदना मन एस राजुगार वारी कोरूम की अतिपति चक्कर अभी चेसपेड़ता फ्री का तक बैठ रूपये पावला ले रूपये अट्ला तक अभी बोपन गार मैं स्ने एपड़ना फोन सर प्रोग्रम अटर एम अड़क सर सर का अंत अभिमानेंटे थैंक यू अंडी इन कार्ल वस्ताई रावन का विष्णुगार मेद अभिमंत्रण से मेमिदा थैंक यू विष्णुगार आल द बेस्ट प्रोग्राम मनस्फूर्ति को थैंक यू वेरी मच गिडुगु रामूर्ति पंतुल गारी जयंती 150वा जयंती 59वा जयंती आ संदर्भंगा इक्कड नन्नु पिलिचिनंदुकु ఆర్గనైజర్స్ అందరికీ నమస్సుమాంజలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను।
అక్షరం ఉన్నంత వరకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉంటారు. అప్పట్లో నవ్వు నాలుగు విధాల చేటు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. నవ్వు 40 రకాల లాభాలు ఉన్నాయి. నవ్వడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం అందరం హ్యాపీగా నవ్వుకుందాం. ఊరికే నవ్వండి అంటే ఎవరు నవ్వుతారు అని అడుగుతున్నారు చివరిలో కూర్చున్న ఆవిడ. అందుకే మిమ్మల్ని ఊరికే నవ్వమని చెప్పండి. అక్కడ ఒక నవ్వుల మాంత్రికుడు ఉన్నారు. సో మరి ఈ మధ్య F3 మూవీలో ఆయన మిమిక్రీ పార్ట్ వస్తుంది కదా, అందులో ఆయన చూపిస్తారు రవి గారిని. సో ఈ మధ్య మరి చాలా బిజీగా అయిపోయారు. మంచి మంచి గేమ్ షోస్ కి వెళ్ళి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఆట ఆడించారు. మళ్ళీ సుమా గారితో స్టేజ్ మీద మళ్ళీ మరి ఇంకొకసారి రాక్ చేశారు. సో హీస్ నన్ అదర్ దాన్ మిమిక్రీ రవి గారు. ఆ కమలకు చెల్లమలకు ఈ డైరీ లాంచింగ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసిన చెప్పేటంగా అన్న ఒకసారి గట్టిగా చెప్పలు పెడదామా, తమ్ముడు ఒకసారి గట్టిగా చెప్పలు పెడదామా. అన్నకు ఒక ముద్దులు తెలియజేసిన, ఈ తమ్ముడుకు ఒక ముద్దులు తెలియజేసిన ఈరోజు. ఈరోజు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి, నా మనసుకు నచ్చినటువంటి వ్యక్తి బొప్పన విష్ణు గారు ఈరోజు కార్యక్రమాన్ని పిలుస్తూ ఉన్నారు. ఇదే మాదిరిగా ఆ మాదిరిగా కార్యక్రమాన్ని పిలిచి చక్కగా సినిమా వాళ్ళ పేర్లు నెంబర్లు చక్కగా పెట్టినారు. ఈరోజు విష్ణు గారు పిలిచి అయ్యా మీరు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడండి, సరదాగా ఏదైనా పద్యం చెప్పండి అని చెప్పేసి అన్నారు. అందుకే ఈరోజు ఒక పద్యం చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నా అని చెప్పి ఆయన స్టైల్లో పద్యం చెప్తారండి. ఎలా ఉంటుంది, చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తలుచుకున్నాను ఈరోజు. అదే చెట్టు చిలకమ్మను అమ్మ కొట్టినప్పుడు ఇదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు ఓదార్పు యాత్ర ఎందుకు రాలేదాల్చుకున్నాను ఈరోజు. ఆ పోయి పోయి పండు తీసుకెళ్లి గూట్లో పెట్టి గుడుక్కు మింగేస్తే ఆ పండు ఏదో నేను మింగేశానని చెప్తా ఉన్నారు ఈరోజు పరిస్థితి. ఛాలెంజ్ ఇంతకంటే ఇంకెవరు ఈ పద్యం చెప్పలేరు, ఛాలెంజ్ అన్నాడు. ఉంటానన్నా తమ్ముడు ఉంటానన్నా అన్న ఉంటాను గట్టిగా చెప్పలు పెడదామ్మా. యాంకర్ గారు చల్లగా ఉండదమ్మా అని చెప్పగానే ఈయన వచ్చారు కదా అని చెప్పేసి ఇలా కాదని చెప్పాను. వెంటనే ఇంటర్నేషనల్ నుంచి బొప్పన విష్ణు గారు ఒక అద్భుతమైనటువంటి లెజెండరీ పర్సన్ పిలిచారండి. ఆయన వేదికి రావడం తోటే పరిగెత్తుకుంటూ మాట్లాడుతున్నాం కదా, ఒక్క నిమిషం ఆగుతాముడు, ఏ పత్రిక నీది జ్యోతి, ఆయన గొడవ ఏంటో చూడమ్మా. ఇప్పుడు 191 దేశాలు తిరిగాను, ఎంతో మందికి ప్రశంస ఇచ్చాను. మీకు విషయం తెలుసా, బొప్పన విష్ణుకి ప్రాణించింది నేనే. మొన్న విమానంలో నా దగ్గరకు వచ్చాను ప్రశంసకి, వచ్చి ఏం పేరు పెడదామన్నప్పుడు చెప్పాను విజయ పేరు అని చెప్పాను. అవునా కాదా, జ్యోతి అక్కడ ఉంది, అక్కడ ఉంది, యాంకరింగ్ చేస్తుంది. ఇప్పుడు నేను జగన్ తమ్ముడు పద్యం చెప్పే చిట్టి చిలకమ్మ, నేను ఒకటే చెప్పే వెళ్ళిపోతాను, నాకు ఈ పద్యాలు ఏం రావు. ఓకేనా, నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, తెలంగాణ ఏపీ తిరుగుతాను, మీరందరు నాకు ఓటేయాలి. ఏంటాఫాల్ ఇంత జస్ట్ బేగం పెట్టి ఎయిర్పోర్ట్లో దిగాను, 70 మంది సెల్ఫీలు, ఏంటా ఫాలోయింగ్. అవునా కదా, నచ్చిన వాళ్ళందరికి అట్కా చెప్పలు కొట్టాలి. చాలా మంది పిలిచారు అనగానే వీళ్ళందరూ చెప్తున్నారు కదా, నేను యాక్చువల్లీ అన్నగారికి ఇష్టమైనటువంటి వాయిస్ ద లెజెండరీ డైలాగ్ కింగ్, సో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైనటువంటి డైలాగ్ చెప్పగలిగినటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ వేదిక కార్యక్రమానికి వచ్చి మాట్లాడు. వసాడ సినిమాలో చాలా అద్భుతంగా మాట్లాడతారు, కానీ వేదిక పైన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, సరదాగా లైట్ తీసుకోండి, మీ అందరు నవ్వించడం నా ఉద్దేశం. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, చాలా సంతోషం. ఈరోజు ఇంతమంది కళాకారులు అందరూ ఒక చోట మాట్లాడటం, ఎవరు ఇక్కడ ఏ బాబు కొంచెం మరోడైనా మాట్లాడాడు, అదే చెప్పాను క్రమశిక్షణ పద్ధతి అనేది, మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడు. ఓకే రైట్, మరి ఇది ఒక విజయ పేరు, అది ఒక చరిత్ర. మరి అప్పట్లో నాన్నగారు చెప్పినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తెలుగు ప్రజలకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరపడం అనేది
చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరిపాలని భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని. మరి అప్పట్లో అది మరి ఇప్పట్లో ఇదే మాట్లాడుకో సీరియస్ మ్యాటర్ మరి ఇప్పట్లో ఇది ఏది అది అది కలిపితే అది ఒక చరిత్ర ఏది అది ఎవరికి తెలియండి బయటికి గాడిదా అదే చెప్పాను ఒక క్రమశిక్షణ పద్ధత అనేది ఉండాలి మాట్లాడుతున్నాను కదా ఏది అది అది ఒక చరిత్ర అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సర్వేజన అని తెలియజేస్తూ జయ అంటే చేయాలి గట్టిగా చెప్పలు కొట్టండి అనగానే సరదాగా ఆయన శైలిలో మాట్లాడతారండి. ఇలాగ మాట్లాడుతున్న టైంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన కూడా సరదాగా ఒక పద్యాలు కనుక సరదాగా ఆయన కూడా వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఫ్యాన్స్ ఉంటే గట్టిగా చెప్పకూడవచ్చు. ఈ కార్యక్రమం ఉద్దేశించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి వచ్చేసినటువంటి అన్న తమ్ములకు ఆడపడుచులకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు బొప్పన విష్ణు గారు చక్కటి కార్యక్రమం పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలే కాదు బ్రతకమా కొను కానీ చేస్తున్నటువంటి సహాయ సహకార కార్యక్రమాలను చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని ఈరోజు పద్యం చెప్పమన్నారు. ఒకటి పద్యం చెప్తున్నాను. చెట్టు చిలుకమ్మ అమ్మ కొట్టిందా ఎందుకు కొట్టింది పాట తీస్తాం. అంటే చిట్టు చిలకమ్మ అడిగే వాళ్ళు లేరేమో ప్రశ్నించాలి అనుకున్నాం మేమున్నాం ప్రశ్నిస్తూనే ఉంటాం తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సెలవు తీసుకున్నాం. జై హింద్. సో ఈ రకంగా మనం రకరకాలైన పర్సన్స్ మనం తీసుకొచ్చండి. చాలా మంది ఎందుకో చాలా సెలెక్ట్గా ఉన్నారు. కొంచెం గట్టిగా చెప్పలు కొడితే ఇక రకరకాలైన వాయిస్ సరదా తీసుకోవచ్చు. అండ్ ఈ కార్యక్రమంలో అంటే చాలా మనం జనరేషనల్ గా కొన్ని వాయిసెస్ మనం విన్నాం. ఈ కార్యక్రమం గురించి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు అలా గరికపాటి ఇరువురు కూడా మాట్లాడే విధానం ఎలా ఉంటుందని రెండు వాయిస్ తోటి మీకోసం ప్రజెంటేషన్ ఇస్తాను. ముందుగా చక్కటిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి ఇరువురు కూడా చక్కటి ప్రవచనాలు చెప్తూ మాట్లాడితే ముందుగా చాగంటి కోటేశ్వర గారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏమండి ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది అద్భుతమైనటువంటి కవులు ఉన్నప్పుడు కూడా నిరంతరం ఎప్పుడు గుర్తుండిపోయే గొప్ప మనిషి ఎవరు ఉన్నారంటే అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే తెలుగు సాహిత్యం పట్ల ఆయనకున్నటువంటి అవగాహన నేటి యువతకు ఏమి ఒక మాట అంటారని అర్థం ఏమి చాలా రకాలైనటువంటి పాఠం ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలా గొప్ప అని తెలియజేస్తూ నేనేమంటానంటే అసతోము సత్యమయ ఓ దేవ నేను అసత్యంలో ఉన్నాను నన్ను సత్యంలో నేర్పించని సూర్య నమస్కారాలు చేసుకుంటాం. ఈ రకంగా చాగంటి గారు తీసుకుంటే గరికపాటి గారు చాలా చులత్గా మాట్లాడతారు. ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుంది. ఎవరి అందరికీ నమస్కారమే మీ గరికపాటి. ఎవరు ఈరోజు ఎంత సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడి గురించి ప్రవచనాల గురించి చాలా అద్భుతంగా చెబుతాం. కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదునా. అలాంటి కార్యక్రమాల్లో ఈరోజు మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని తలుచుకుంటూ ఈరోజు డైరీ లాంచ్ చేయడం అనేది నిజంగా మన అందరం ఈరోజు గర్వించదగ్గ విషయం. గట్టిగా చెప్పలు కొట్టాలమ్మా, ఇది సామాన్యమైన విషయం కాదు. ఎవరు ఈరోజు ఎందరో మహానుభావులు అందులో కొంతమంది కన్నడ జన్ములు. అలా కన్నడ జన్మలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకరిని తెలియజేస్తూ ఈరోజు చూస్తున్నానమ్మా ఏమంటే భారతదేశంలో సాంప్రదాయాలు పోయి అదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఏమంటే ఈ మధ్య ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా. అన్ని కొత్తిమీర కట్లో కరివేపాకు కట్టలే. ఎవడు కొత్తిమీర కూడా కాదు కరివేపాకు జల్లేసుకోవడం మానేశారు. సాంప్రదాయాల పక్కన పెట్టేశారు. ఏదనంటే కనుక తల్లిదండ్రులు గొప్పగా చెప్తున్నారమ్మా. ఏమాత్రం సందేహ పడకండి, మీరు ఏమాత్రం బాధపడకండి. మా పాప బాగా సెల్ఫీలు దిగుతుంది. ఎందుకమ్మా పనికి మాన సెల్ఫీలు? కేవలం రుచి శుచి అనేది ఉంటుంది. ఆరోగ్యం ఆరోగ్యాన్ని వదిలేశారు. ఈ మధ్య పానీపూరిని ఒక రసాయన పదార్థం ఏర్పడింది రోడ్డు పక్కన. ఏదో మురుక్కలో బట్టి గుడ్డులా పెడతాడు వాడు, రసమో నీరసమో పోతాడు అందులో. ఆ గారెల్లా పూరిల్లా ఉంటాయి. ఇంకా పోయి తాగుతాం.
ఎవడ ఆ బాణి పవిత్రం, ఎవండి ఆ పక్కన మురుక్కల పవిత్రం, ఆ చెయ్యి మహాపవిత్రం, ఎమ్మ ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు. నచ్చవాళ్ళు గట్టిగా చెప్పలుగొట్ట, ఏదున్నా మీ గరికి పాడి సత్యాన్ని చెబుతారు నిస్సందేహంగా. ఈ రకంగా తీసుకొచ్చండి. థ్యాంక్ యూ. సో ఇలాంటి విలువైన సమయంలో మీ అందరిని కూడా చక్కగా. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి యాక్చువల్లీ మా విష్ణు అన్న రామ్ గోపాల్ వర్మ గారు పిలిచారు. ఆ రామ్ గోపాల్ వర్మ గారు కనుక నిజంగా ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందనేది నేను ఆయన రాని లేని నోటిని నేను తీరుస్తాను. మధ్యలో ఎవరైనా క్వశ్చన్స్ అడగవచ్చు. బేసిక్గా ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడితే ఒకసారి ఫ్యాన్స్ గట్టిగా చెప్పట్లు వేసుకోవాలి. ఆర్జీవీ గారు కనుక జస్ట్మీస్ ఆయన రాలా పేరు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. ఆయన కనుక నిజంగా వచ్చి మాట్లాడితే బొప్పన విష్ణు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గురించి ఇప్పుడు ఒక చక్కటి విషయం ఆయన స్మరించుకుంటూ ఇలా డైరీ లాంచ్ చేస్తాను. బేసిక్ ఇలాంటి కార్యక్రమాలకి నేను వచ్చిన అడుగు వస్తుంటాను, ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను కాబట్టి ఇలాంటి కార్యక్రమం అడుగు వస్తాను. కానీ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే బికాస్ ఆఫ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మీరు అందరూ కూడా గట్టిగా చప్పుడు కొట్టాలి. సో మీకు నేను చెప్పేది ఏంటంటే బొప్పన విష్ణు గారు అంటే నాకు చాలా ఇష్టం. త్వరలో ఆయన నేను కలిసి సినిమా దిగిపోతాను. మీరందరూ కూడా చక్కగా అడగాలి. ఇంకెవరైనా యూత్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడిగితే త్వరగా అడిగేసే టైం లేదు. సో నేను బాగున్నామ్మా ఏం యాంగిల్ గారు, మీరు ఏమైనా ఎన్ని క్వశ్చన్స్ ఏం లేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కువగా స్టేజ్ మీద మాట్లాడడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ విలువైన సమయాన్ని మీకు ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఈ విలువైన సమయం చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సమయం వృధా చేయకుండా నేను మీకు ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎనీవే యూ లుకింగ్ సో బ్యూటిఫుల్, మీ టచ్లో ఉండండి. సినిమా దిద్దాం. ఈవినింగ్ చూస్తుంటే అందరూ మేకప్ తో రెడీగా ఉన్నారు. రియల్లీ ఐ విష్ యూ ఆల్ ది మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ద డే హ్యాస్ కమ్ టు ఇంట్రడ్యూస్ విష్ణు బొప్పన్ గారు, వాట్ హీ హెస్ డన్ ఆల్ దీస్ ఇయర్స్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టెల్ యూ వాట్ హెస్ బీన్ డూయింగ్ ఆల్ ది ఇయర్స్. ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఆయన భయపడకుండా ఇలా ముందుకు పోతున్నారు. సో జెంటల్మెన్, బీబీ ఎంటర్టైన్మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టరీ 2022 and 2023 కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, కళాకారులు మరియు ప్రేక్షక మహాశయులందరికీ మా నమస్కారం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం చేయటకు మా ముఖ్య ఉద్దేశం ఏమంటగా కళాకారులందరినీ ఒకే వైదిక పైకి తీసుకొచ్చి వారిని ఘనంగా సత్కరించుకోవాలని ఈ చిన్న ప్రయత్నం అండి. ఈ వివి ఎంటర్టైన్మెంట్ సంస్థ మన శ్రీయుత విష్ణు బొప్పన్ గారు ఎంతో ప్రయాసంతో 2015 నవంబర్ నెల బుల్లితెర అవార్డ్స్ కార్యక్రమంతో కొంపల్లోని దోరాధరిలో ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ప్రతిభావంతులు కొందరు కళాకారులను సత్కరించుకోవడమే కాకుండా ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్న కళాకారులకు ఆర్థిక తోడ్పాటును చెక్కుల ద్వారా అందజేయడం కూడా జరిగింది. మొదలుపెట్టిన 2015 ఆ సంవత్సరంలో దాదాపు 200 పేద కళాకారులకు చెక్కుల ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి. కళాశాలే కాకుండా ప్రతిభావంతులైన వారి పిల్లలకు కూడా విద్యను అందించడం, వారి స్కూల్ ఫీజులు ఇవ్వడం కూడా జరిగిందండి విబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా. మన విబి ఎంటర్టైన్మెంట్ సంస్థ 2016 మరియు 2017 అన్నపూర్ణ సెమినాకర్స్లో, 2018 శిల్ప కళావేదికలో, 2019 జయపేరి ఎంక్లేవ్లో కృష్ణమోహన్ గారు అందరినీ ఎంతో ఇన్స్పైర్ చేశారు. సో మరి అటువంటి మహనీయుడిని ఈరోజు మనము ఈ కార్యక్రమం ద్వారా తలుచుకోవడం, ఈ కార్యక్రమం ఆయనకి డెడికేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆయన కోసం మాట్లాడుతుంటేనే చాలు. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మన తెలుగువాడు అని చెప్పుకోవడానికి మనం చాలా గర్వపడాలి. సో మరి ఇద్దరు లెజెండ్స్ని, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ని సన్మానించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ మీరు ఇక్కడే ఉండండి సార్, ఎక్కడికి వెళ్ళిపోవద్దు. ఓకే సార్, శ్రీ వడ్లపట్ల మోహన్ గారు, సెక్రటరీ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. శ్రీ వై
కాశీ విశ్వనాథ్ గారు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సో ప్లీజ్ వెల్కమ్ సార్ శ్రీ యోగేశ్వర్ శర్మ గారు స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను సో ప్లీజ్ వెల్కమ్ మేడం అలానే మిస్ కరాటి కళ్యాణి గారు ఫేమస్ యాక్ట్రెస్ అశోక్ కుమార్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ విజన్ వివికే విజయ్ కుమార్ గారిని శ్రీ వి అలానే నెక్స్ట్ రాయల్ నిర్మాణ్ నెక్స్ట్ సిద్ధార్థ హౌసింగ్ సారేపల్లి శరత్ బాబు గారిని స్టేజ్ మీద రిక్వెస్ట్ ఆల్ ది స్పాన్సర్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ స్పాన్సర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను స్పాన్సర్స్ అందరూ రావాలి పడేస్తారు అక్కడ ఉంది చూద్దాం సార్ మీరు మీరందరూ చెప్పండి ముందే ఆగండి ఒక నిమిషం ఒక నిమిషం అమ్మ ఆగండి అమ్మా టైటిల్ స్పాన్సర్ మీరు ముందుకు రండి సార్ కొంచెం సార్ వివేకి గారు ఎట్టండి పక్కకి సార్ ఒకసారి రాయల్ నిర్మాణ్ గారు ఒకసారి ఎట్టండి కృష్ణుడు గారు మీరు కొంచెం ముందుకు రారా అందరూ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం యూ సర్కిల్లో ఉందాం అందరం ఉంటామని కాబట్టి ఇంకా అందరూ చక్కగా ఆడవాళ్ళు అందరూ ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ముందు అడుగులో ఉంటున్నారు కాబట్టి నెక్స్ట్ నేను ప్రొడక్షన్లోకి వెళ్తున్నాను ప్రొడక్షన్ చూసుకుంటూ చక్క 10 మందికి అవకాశాలు కల్పించుకుంటూ అలా ఆ విధంగా ఇంకా అట్లా వెళ్దామని ఆలోచనలో నేనున్నానండి ఇది రెండు చూసుకుంటూ మాకు ఏదైనా స్పాన్సర్లు దేవుడు కాబట్టి స్పాన్సర్లు ఉన్నంతకాలం మీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇక తర్వాత దయవిచ్చా ఇంకేంటనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం ఒకసారి తీసుకుని నేను పాట పాడాలా అంటే ఒక గంట ఉండాలి కదా జనాలందరూ పాడారంటే ఇప్పుడే నా మీద కొట్టండి అని నేను ఇందాక ఏదైతే డైలాగ్ చెప్పానో అది నా మీద ప్రయోగించి నన్ను కొట్టేసి వెళ్ళిపోతారు అందరూ
ఎంకరేజ్ మొత్తం మీదకి మా విష్ణు గారు వాళ్ళ భార్యని ఎంకరేజ్ చేస్తూ లేడీస్ ఇంట్లో ఉండకూడదు వాళ్ళు కూడా బయటకు వచ్చి సశక్తి మీద జీవించాలి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీ వైఫ్ని నెక్స్ట్ అంటే బంధం దృఢంగా ఉండాలని నేను కొంచెం గట్టిగా వేశారు ప్లాస్టర్ తీయటానికి కొంచెం కష్టంగా ఉంది ఓపెన్ చేశారు మన 2022 గ్రూప్ ఫోటో ఏమండి దయచేసి 100 మంది మాట్లాడితే క్లబ్స్ అవుద్ది ఇంత చేసిన కష్టం అంతా ఒక్క నిమిషంలో వృధా అవుద్ది దయచేసి కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు మాత్రం దిగి కూర్చోవచ్చండి బయట మాట్లాడద్దు నిజాను ప్రోగ్రామ్ లాగా చేయనివ్వండి చేతుల మీదుగా మరి డిసెంబర్ 4 జరుగుతున్న బుల్లితెర పండగనే చెప్పుకోవాలి ఇప్పుడు అది చూద్దాం ఆ కార్యక్రమం ఇప్పుడు Yes. 1, 2, 3, go. Yeah. Manika era energy ichcharu maku. Youth stage me dunna vallandaru youth enandi. మీరు టీనేజ్ సార్ మీరు యూత్ కాదు మీకు మొన్న 15 వెళ్ళి 16 వచ్చింది వా వా ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం వెండి తెర అవార్డ్స్ సో బుల్లి తెర అవార్డ్స్ సారీ వెండి అన్నాను మా ఆడవాళ్ళకి ఎప్పుడు వెండి బంగారం మీదే కదా ఉంటాయి సో 8వ బుల్లి తెర అవార్డ్స్ కి గట్టిగా క్లాప్స్ హిప్ హిప్ హురే ఎస్ మళ్ళీ డిసెంబర్ 4 బుల్లితెర అవార్డ్స్ లో అందరూ రాక్ చేద్దాం అంటే అయిపోలేదు రాక్ చేద్దాం అంటే ఇంకా ఉంది చాలా ఉంది మనం చాలా మంది మాట్లాడేది ఉంది